రాష్ట్ర విభజన జరిగిన ఐఏఎస్ అధికారుల పంపిణీ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఇంకా పూర్తి చేయకపోవడం వల్ల దిగువ స్థాయిలో పరిపాలనకు కొంత ఇబ్బంది ఎదురవుతుందని ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి అశోక్ బాబు అన్నారు. ఈ విషయంలో సాధ్యమైనంత త్వరగా స్పష్టత రావాల్సిన అవసరం ఉందని ఆయన గుంటూరులో అభిప్రాయపడ్డారు. విభజన అనంతరం ఎక్కువ నష్టపోయేది ఉద్యోగులేనని తాము తొలగించి చెబుతున్నామని ఇప్పుడు అదే పరిస్థితి కలుదుట కనిపిస్తుందన్నారు. సచివాలయం పంపిణీలోనే అన్యాయం జరిగిందని, సరైన సౌకర్యాలు లేని భవంతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారన్నారు. ఏపీ ఎంజీలకు కేటాయించిన భూములను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలనుకోవడం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఎక్కడ అనేది త్వరగా తేలితే తప్ప ఉద్యోగులు వారి ఆప్షన్లు ఎంచుకునేందుకు వీలుండదని ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించాలని కోరారు. ఖచ్చితంగా సానుకూలంగా ఉండాలి బాధ్యత వాళ్ళకు ఉంది. ప్రత్యేకించి మాకు ఏపీ ఎన్జీఓస్ ఇచ్చిన భూములు ఏదైతే నిన్న ప్రభుత్వం వెనక్కి తీసుకుందో దాని మీద నిన్న తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీని అలాగే తెలంగాణ రెవెన్యూ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. మరి ముఖ్యమంత్రిని సోమవారం కానీ లేదంటే మంగళవారం కానీ ఆయన్ని కలిసి ఇలా వెనక్కి తీసుకోవడం అనేది ఉద్యోగస్తులకు ఎక్కువ నష్టం జరుగుతుంది కాబట్టి దాన్ని కొంత సానుభూతితో పరిశీలించాలని చెప్పి మేము అడగబోతున్నాం. ఏదైనప్పటికీ ఉద్యోగాన్ని పంపడంలో ఖచ్చితంగా కొంతమంది ఉద్యోగస్తులు నష్టపోయే అవకాశం ఉంది. అయితే తెలంగాణ సంఘాలు చెప్పినట్లు ఆంధ్ర వాళ్ళు ఎవరు తెలంగాణలో వాళ్ళు ఎక్కువ మంది పనిచేయట్లేదు. తెలంగాణ ఉద్యోగస్తులే ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ పనిచేస్తున్నారు. ప్రాంతీయవాదం ఇంత మితిమీరి వీళ్ళని తెలంగాణలో ఆంధ్ర వాళ్ళని ఒక సెకండరీ సిటిజన్గా చూసినప్పుడు మీరు కష్టమైన నష్టమైన అందరిని కూడా ఆంధ్రలో అకామిడేట్ చేయాలి. సూపర్ నెంబర్ని క్రియేట్ చేయడం తప్ప అక్కడ ఆంధ్ర రాష్ట్రం ఉద్యోగస్తులు ఎవరు పనిచేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి ఉద్యోగం కూడా పేరు పెట్టిన ఆంధ్రవాడు ఉంటా లేదు, పోకల్లో ఉంటే నాన్న పోకల్లో ఏంటి లేదంటే సిటీలో ఉంటే వాళ్ళని బయట ఏంటి చెప్పే వాదం చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే మొన్న పర్టికులర్గా హైదరాబాద్ చుట్టుపక్కల రెవెన్యూ డిపార్ట్మెంట్లో తహసీల్దారులను ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎవరవుతున్న వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి లేపి తెలంగాణ వాళ్ళని వేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ వివక్ష ఉన్నప్పుడు ఆంధ్ర ఉద్యోగస్తులు పనిచేయడం కష్టం కాబట్టి ఇక్కడ సోపన్న